రంపచోడవరం స్థానిక అంబేద్కర్ సెంటర్ నందు ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో ఏజెన్సీలోని అన్ని కార్మిక సంస్థలకు సంబంధించిన కార్మికులు ఆశా వర్కర్లు భవన నిర్మాణ కార్మికులు మొదలగువారు పెద్ద ఎత్తున పాల్గొని స్థానిక అంబేద్కర్ సెంటర్ నందు మానవహారంగా ఏర్పడి ప్రభుత్వంపై నిరసన తెలియజేశారు. అనంతరం రోడ్ షో ద్వారా ఐటీడీఏ వద్దకు చేరుకుని ధర్నా చేపట్టారు. అనంతరం సిఐటియు నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో అసంఘటిత కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని పెన్షన్ సౌలభ్యం కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఐటీడీఏ పీఓ సూరజ్ గానేరును కార్మిక సంఘ నేతలు కలిసి మెమరాండంను సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు అన్ని ఉద్యోగ సంఘ కార్మికులు పాల్గొన్నారు. డిమాండ్స్ అన్నీ కూడా అంగన్వాడీలు ఆశా వర్గం మిడ్ డే మీల్ ఐకేపీ అందరూ కూడా చాలా అసలు మీరు రోడ్డు మీద రాకనే చేయవలసిన కార్యక్రమాలు ఇవి. జిల్లా నాయకత్వం ఈ రోజు అసంఘటిత రంగ కార్మికుల సమస్యల మీద మరి అన్ని రంగాల నుండి కూడా అన్ని జిల్లాల్లోనూ జిల్లా కలెక్టరేట్ ఆఫీసుల వద్ద ఐటీడీఎల్ వద్ద కూడా ఒక కార్మికుల సమస్యల మీద మరి ఈ రోజు రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్మికులందరికీ కూడా కనీస వేతనాలు కనీసం 26,000 అమలు చేయాలని, అదే విధంగా బిల్లింగ్ కార్మికులందరికీ కూడా సంక్షేమ బోర్డు అమలు చేయాలి. మరి అనేక సమస్యలతో ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా బిల్డింగ్ రంగానికి అయితేనేమి కార్మికులందరికీ కూడా కనీస వేతనాలు అమలు చేసి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని ఈ రోజు మరి ఇక్కడందరం కూడా బయట ఇచ్చి ఉన్నాము. ఈ సమస్యలు పరిష్కరించేంత వరకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మీద మేము ఒత్తిడి తెస్తూనే ఉంటాం. జిల్లా నాయకుడిని ఈ రోజు ఈ అసంఘటిత రంగ కార్మికులు ఎవరైతే ఉన్నారో అంగన్వాడి ఆశ మిడ్ డే మీల్స్ భవన నిర్మాణం వెలుగు యానిమేటర్లో అనేక సమస్యలతో సతమతమవుతున్న పరిస్థితి, ఈ సమస్యలు అనేక పర్యాయాల అధికారులకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించిన పరిస్థితి నెలకొంది. కానీ ఇంతమంది ఇంత పెద్ద సంఖ్యలో మహిళలు ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా రోడ్డు ఎక్కడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి కనీస వేతనాలు అమలు చేయాలని, అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అలాగే పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బెవర్డి నుంచి 800 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుందాం, అన్ని కూడా వాళ్ళకే ఖర్చు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం.